అవును కసబ్కే ఉంది పోనీ అమ్మాయిని కనీసం ఎంత ఎంత దారుణమైన దారుణమైనటువంటి టార్చర్ అంటే నెలసరి సమయం నాది కనీసం నన్ను శానిటరీ ప్యాడ్స్ తెచ్చుకొని మొన్న అమ్మాయి ఏడ్చిందండి ఐ వాస్ డిబేట్ అలాంగ్ విత్ లిటరల్ గా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే నాకు నిజంగా అసలు మన నాగరిక లోకంలో ఉన్నామా ఎక్కడ ఉన్నామనిపించింది నాకు కనీసం శానిటరీ ప్యాడ్స్ తెచ్చుకొనివ్వలేదట మనుషుల పశువుల వాళ్ళు ఎవరించాడయా మీకు అధికారం నాకు అర్థం కాదు ఇంకో విషయం చంద్ర గారు ఇవాళ నిన్నటి నుంచి నేను మీకు ఇది ఎందుకనంటే ఐ థింక్ యూ హ్యావ్ టు టాక్ ఆన్ దిస్ చంద్రగ్ గారు ప్లీజ్ ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్ అండి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళ ఫేస్బుక్ పేజ్ ఏదన్నా ప్లీజ్ జూమ్ ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అందులో ఒక అమ్మాయి మీద మీరు ఏ విధమైనటువంటి దాష్టికాలు చేశారు అని చెప్పి మీలాంటి చాలా ఛానల్స్ మాట్లాడుతున్నప్పుడు మీ ఛానళ్ళని తిడుతూ మీ ఛానళ్ళని తిడుతూ ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు వీళ్ళు లేడీ చూశాను వీళ్ళు నేను నేను ఎందుకంటే కంటిన్యూస్ గా దట్ ఇస్ ది ఓన్లీ ఇంకా వాళ్ళకి ఇంకేమీ లేనన్నట్టుగా అన్నట్టుగా జత్వాని కిలాడి ఇవే మాట్లాడు ఇవే మాట్లాడుతున్నారా మనుషులా మీరు పశువులా అసలు ఏమనుకుంటున్నారు మీరు ఒక్కొక్కడు ఆ ఛానల్లో కూర్చున్నటువంటి యాంకర్ అంట జర్నలిస్ట్ అయినా నువ్వు అసలు జర్నలిస్ట్ అయినా ఏ మోడల్ అయితే ఆమెకి రైట్స్ ఉండవా ఫిల్మ్ యాక్ట్రెస్ అయితే ఆమెకి రైట్స్ ఉండవా ఏం మాట్లాడుతున్నావు క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తావా కంటిన్యూస్ గా దిస్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్ చూసాను వీళ్ళ వీళ్ళి అండ్ కూర్చొని పెట్టి డిబేట్లు ఆమె కేర్ ఎస్సాసినేషన్ చేయడానికి నా మన మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా చంద్రిక గారు అక్కడ ఒక మహిళ కూర్చుని వైఎస్ఆర్సీపీని రిప్రజెంట్ చేస్తున్నది ఒక మహిళ సిగ్గుండాలు అక్కడ కూర్చున్నాడు ఒక్కొక్కడికి వీళ్ళు ఏం మాట్లాడతారు ఇవాళ ఒక మహిళ గురించి వీళ్ళ వీళ్ళ లాజిక్ ఏంటో తెలుసా ఆ హనీ ట్రాప్ చేసింది ఆమె ఒక మోడల్ ఆమె మీద దేశంలో ఆడడం నేను ఇక్కడ ఒక క్వశ్చన్ పబ్లిక్ కూడా అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చెప్పించారు కదా ఇలాగా ఆ అమ్మాయిని అసోసినేషన్ చేస్తున్నారు ఫర్ సపోజ్ నిజంగా వాళ్ళ వర్షనే కరెక్ట్ అనుకుందా ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా వినాలి నేను నేను అనేది ఏంటంటే నిజంగా జత్వాని ఒక హనీ ట్రాప్ చేసింది దేశమంతా కేసులు నమోదైపోయాయి సో ఏపీలో ఉన్నప్పుడు ఇటువంటి ఒక కేసు ఉంది అని ఇప్పుడు ఈ కాంతి రాణా టాటా గారు ఒక చిన్న పేకాటాన్ని పట్టేసుకుంటే ప్రెస్ మీట్ పెట్టేసేవారు ఆ రోజులు ఒక గంజాయి ముఠాను పట్టుకుంటే ప్రెస్ మీట్ పెట్టేసేవారు మరి ఇలాంటి ఒక అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిపోయింది హనీ ట్రాప్లు చేసేస్తుంది ఇక్కడ కూడా వచ్చింది మేము ఎఫ్ఐఆర్ పెట్టాము అన్న విషయాన్ని ఆ రోజు ఆయన ఎందుకు బయట పెట్టలేదు రైట్ నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను చూడండి మీకు వే ఆఫ్ అంటే ఇప్పుడు ఆ రోజు కాంతిరాన గారు ఏపీలోకి ఒక హనీ ట్రాప్ లేడీ కిలాడీ లేడీ వచ్చింది మేము ఎఫ్ఐఆర్ పెట్టాము చెప్పాలి కదా ఇప్పుడు ఇది సాక్షి ఇవాళ జూమ్ చేయండి అమ్మా ఎందుకంటే అంటే వీళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ దుర్మార్గం బయటపడాలి కదా గారు